శృంగారం దివ్యౌషధం అంటారు అది ఏ సమయంలో చేస్తే బాగా ఆస్వాదించవచ్చునో దానిపై ఇటీవల పరిశోధన చేశారు పెళ్లైన కొత్తలో దంపతులు రతి క్రీడను ఆస్వాదిస్తుంటారు కానీ క్రమంగా లైంగిక శక్తి కాస్త తగ్గిపోతుంది ఉరుకులు పరుగుల జీవితంలో శృంగారానికి ఉన్న ప్రాధాన్యం తగ్గిపోతుంది ఈ సమస్యను అధిగమించడానికి భార్యాభర్తలు ఏకాంతంగా గడపడానికి మధ్యాహ్నం పూట విరామం ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు పట్టపగలు శారీరకంగా కలవడం ఎలాగున్నా తెల్లవారుజామున లైంగిక చర్యలో పాల్గొనడానికి పురుషులు ఉత్సాహం చూపుతారు శృంగారాన్ని ఆస్వాదించడానికి ఉదయమే బెస్ట్ టైం అని పలు అధ్యయనాల్లో వెల్లడైంది ఉదయాన్ని రతి క్రీడలో పాల్గొనడం వల్ల ఆలు మగలు చక్కటి మూడ్తో రోజూ ప్రారంభించడానికి వీలవుతుందట రాత్రంతా నిద్రించడం వల్ల శరీరానికి తగిన విశ్రాంతి లభించడంతో పాటు వేకోజామున టెస్టోస్టిరన్ హార్మోన్ స్థాయిలు అధికంగా ఉంటాయి మహిళలకు ప్రతి నెల హార్మోన్ సైకిల్ ఎలా ఉంటుందో అదే తరహాలో పురుషులకు మార్నింగ్ టైంలో మంచి మూడు ఉంటుంది పగటివేళ ఇంత జోష్ ఉండదు రాత్రిపూట మగాళ్ళు చాలా కేరింగ్ గా ఉంటారు పురుషుల్లో శృంగారానికి అత్యంత అవసరమైన టెస్టోస్టిలన్ హార్మోన్ లైంగిక కోరికలను ప్రభావితం చేస్తుంది అందుకే చాలా మందిలో ఉదయం పూట అంగస్తంభనలు ఉంటుంటాయని దాన్నే ఇంగ్లీష్లో మార్నింగ్ వుడ్ అంటుంటారు ఉదయం పూట అంగస్తంభనలు అసంకల్పితంగా కలుగుతాయి ఆరోగ్యవంతులైన పురుషుల్లో యుక్త వయస్కుల్లో అది చాలా సాధారణంగా జరిగేది అంతేకాని ఉదయం పూట అంగస్తంభనలు ఉన్నాయంటే వారికి అందమైన అమ్మాయిలు కలలోకి వచ్చారని కాదు ఆ టైంలో మంచి మూడు ఉంటుందని ఈ టైంలో శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్